స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై నిన్న విచారణ పూర్తి చేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని విజయకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విజయకృష్ణ. లేదుగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అయితే కొద్దిసేపటి క్రితం హైకోర్టు అయితే ఓవర్ట్ ఇచ్చింది. 4 వారాల పాటు ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా కూడా న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి గత 52 రోజులుగా కూడా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో అటు ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్కి అయితే దాఖలు చేయడం జరిగింది. అక్కడ ఏసీబీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోవడంతో హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో అయితే వాదోపవాదనలు కదా కొద్ది రోజులుగా కూడా వాదోపవాదనలు జరగడం అయితే తీర్పు నిన్న పూర్తిగా తీర్పు విన్న తర్వాత ఈ రోజు రిజర్వ్లో ఉంచిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఇటు కుటుంబ సభ్యులు అటు టీడీపీ శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యంతర బెయిల్ రావడంతో కూడా వీళ్ళంతా కూడా ఉత్సాహం నిండింది. టీడీపీ శ్రేణులు అటు కుటుంబ సభ్యులు కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యము అదేవిధంగా భద్రత విషయంలో కుటుంబ సభ్యులతో పాటు ఈ టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నాయి. కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందుతున్న నేపథ్యంలో ఈ మధ్యంతర బెయిల్ రావడం వీరందరికీ కూడా ఊరటనిచ్చింది. వాళ్ళ సంతోషాన్ని టీడీపీ శ్రేణిలో రేకెత్తించిందనే మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా మనం ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద ఉన్నాము. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసు భద్రత అయితే పోలీసులంతా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ బెయిల్ సంబంధించి ఈ బెయిల్ ఉత్తర్వులు అయితే రాజమండ్రి కేంద్ర కారాగారానికి చేరుకోవలసి ఉంది. అయితే హైకోర్టు నుంచి ఏదైతే మధ్యంతర బెయిల్ సంబంధించిన ఈ ఉత్తర్వులు తీసుకున్న అనంతరం హుటాహుటిన వీరు ప్రత్యేక విమానంలో ఈ రాజమండ్రి దగ్గర ఉన్న మధురపూడి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకునే అవకాశం ఉంది. జైలు అధికారులు ఈ ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం అయితే వాటిని ఆమోదించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించే చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్కు సంబంధించిన పోలీసులకి అయితే ఈ బెయిల్ కాపీలను అయితే అందించడం జరిగిన అనంతరం అయితే చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో అయితే విజయవాడ చేరుకున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమవుతున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఈ బెయిల్ కాపీలు అందేంత వరకు కూడా తాము దీనిపై ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి సమాచారం కానీ ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు. ప్రస్తుతం బెయిల్ కాపీలు అయితే మనకు అందాల్సి ఉందని కూడా జైలు అధికారులు అయితే చెబుతున్న నేపథ్యం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈయన ఏదైతే Z+ కేటగిరీ ఉందో కేటగిరీకి సంబంధించిన ఎన్ఎస్డి కమాండర్స్ కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. వీరంతా ప్రస్తుతం కొంతమంది అయితే రాజమండ్రిలోని ప్రస్తుతం ఇక్కడ బస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే మరికొంతమంది అయితే వీరు రావాల్సి ఉంది. వీరంతా కూడా మరికొద్దిసేపట్లో ఈ ఎన్ఎస్డి కమాండర్స్ వీరంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడైతే పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనపడుతుంది. మనం ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ పోలీసు బదులతో పాటు ప్రత్యేక వాహనాల్లో కూడా పోలీసులను అయితే ఇక్కడ సెంట్రల్ జైలు ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో ఏదైతే రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారో కేంద్ర కారాగారంలో ఉన్న నేపథ్యంలో ఈ టీడీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో వీరంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సాహంతో రోడ్లు పైకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. కొత్త ఈ బందోబస్తును అయితే రాజమండ్రి పరిసరాలంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా
పూర్తిలో అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మెసేజ్ పంపించడం జరిగింది. ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా పూర్తిలో ఇక్కడ భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా మనకు ఇక్కడ కనబడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ బెయిల్ ఉత్తర్వులకు సంబంధించి ఏ విధంగా ఇక్కడికి బెయిల్ ఉత్తర్వులు అందబోతున్నాయి, అనంతరం జైలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం అవుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ అయితే రాజమండ్రి క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ నేతలు అయితే ఒక్కొక్కరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్న నేపథ్యం అయితే ఇక్కడ మనకి రాజమండ్రిలో ప్రధానంగా కనపడుతుంది. అయితే ఇప్పటికే మాజీ హోంమంత్రి రాజప్ప అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఏదైతే న్యాయమే గెలిచింది, ప్రస్తుతం న్యాయ స్థానాల మీద మేము ఏదైతే నమ్మకంతో ఉన్నామో నమ్మకాలని కొమ్ము కాలేదు, కొద్ది రోజులు లేట్ అయినా కావచ్చు కానీ న్యాయం మాత్రం ఎప్పటికీ జరుగుతుంది. ఏదైతే మీరు ముందు నుంచి చెప్తున్నట్టుగా వ్యవస్థలను ఏదైతే మేనేజ్ చేస్తూ వస్తున్నారో, అయితే వ్యవస్థలను కేవలం కొద్ది రోజులు మాత్రమే మేనేజ్ చేయగలరు కానీ న్యాయమే చివరికి గెలిచిందని కూడా మాజీ హోంమంత్రి రాజప్ప అయితే చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఉత్సాహంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది.